ఎలాంటి తుఫాన్ అని ఆగిపోతుంది. ఆయన చేయి చాపి ముట్టగా గుడ్డివానికి నేత్రాలు తెరవబడ్డాయి. మగవారు మాట్లాడారు, మరి కుంటివారు లేచి నడిచారు. నరమాతుల చేతిలో పడి నాశనం అయిపోవడం కంటే నా దేవుని చేతిలో పడి దీవించబడతాను నాశపడ్డాడు దావీదు. స్నేహితుల చేతిలో ఉన్నా, ధనం చేతిలో ఉన్నా, లోకస్తుల చేతిలో ఉన్న నష్టం కలుగుతుందేమో కానీ దేవుని చేతుల్లో ఉంటే మాత్రం ఏ కీడు కలగకుండా మీరు సురక్షితంగా కాపాడబడతారు. ఆ 5 రొట్టెలు, 2 చేపలు తీసుకొచ్చి యేసయ్య చేతిలో పెట్టగా ఆయన చేతుల్లోకి రాగా 5 రొట్టెలు కొన్ని వేల మందికి ఆహారంగా మారాయి. ఆయన చేతులకు వచ్చిన 2 చేపలు కొన్ని వేల కుటుంబాలను పోషించాయి. మన చేతిలో ఉన్నప్పుడు అవి 5 రొట్టెలు 2 చేపలే, కానీ అవి ప్రభు చేతిలో పెట్టినప్పుడు అది మల్టిప్లై అయింది. మీ జీవితంలో కూడా ఇంక్రీస్ చూడాలనుకుంటున్నారు, ఆర్థికంగా, ఆత్మీయంగా, మానసికంగా మీరు వర్ధిల్లాలి, విస్తరించాలి అనుకున్నట్లయితే మన జీవితాన్ని మన చేతుల్లో కాదు ఆయన చేతుల్లో పెట్టుకుందాం. కుమ్మరవాణి చేతుల్లో జిగటమట్టుంటే ఏ పాత్రగానైనా ఆయన మలచగలడు. ఒకవేళ మన జీవితాలు కూడా దేవుని చేతిలో ఒక జిగటమట్టిగా పెట్టుకోగలిగితే అద్భుతమైన రూపాన్ని ప్రభు తీసుకొస్తాడు. కార్పెంటర్ చేతిలో కర్ర ఉంటే అది అద్భుతమైన వస్తువుగా మారుతుంది. కుమ్మరి చేతిలో జిగట మన్ను ఉంటే అద్భుతమైన పాత్రగా మారిపోతుంది. మన చేతుల్లో మనం ఉండడం కంటే మనం ఆయన చేతిలో ఉన్నప్పుడు అద్భుతమైన విలువనిచ్చి ఆయన మన జీవితాలను మార్చగలడు. ఈ కీర్తన మాతో